దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని అంటానికి రుజువిది. దేవుడు కాపాడకపోతే మనం ఎప్పుడో పోయేవాళ్ళం. దేవుడు మన జీవితం పట్ల, మన యొక్క విశ్వం పట్ల శ్రద్ధ లేకపోతే ఎప్పుడే పోయేవాళ్ళం. ఐజక్ న్యూటన్, ఆయన శాస్త్రవేత్త, ఆయన మంచి విశ్వాసి, వాక్యం బాగా నమ్మేటువంటి వాడు. ఆయన ఒకసారి అడిగారంట, సార్ మీరెంత గొప్ప శాస్త్రవేత్త కదా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా అని అంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు, సార్ దేవుడు లేకపోతే భూమి దాని కక్షలో తిరుగుండేది కాదు అని అన్నాడు. అదేంటి సార్ అని అంటే రెండు రుజువులు ఇస్తా అన్నాడు. ఒకటి ఏంటనంటే, మన భూమి మీద మానవుడు తయారు చేసిన ఏ ప్రయాణ సాధనమైనా, సైకిల్ అవ్వచ్చు, ఎడ్ల బండి అవ్వచ్చు, ఏరోప్లేన్ అవ్వచ్చు, రైలు బండి అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, ఏదైనా సరే ఏ ప్రయాణ సాధనమైనా తయారు చేసిన సంవత్సరం లోపల యాక్సిడెంట్ అయింది, ఏదైనా సరే ఏదైనా సరే. అయితే దేవుడు ఒక ప్రయాణ సాధనాన్ని కనుక్కున్నాడు మానవుడి కోసం, దాన్నే భూమి అంటారు. భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది, గుండ్రంగానా కాదు, కోడుగుడ్డాకారం. సంవత్సరానికి 365 రోజులు భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరుక్కుంటూ వస్తుంది. అది ఎప్పుడైనా పట్టాలు తప్పిందా? తప్పలా. ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు అంటానికి అదే రుజువు అని అన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి.